కూడా నా 40 సంవత్సరాల జీవితంలో నేను అంటరానికి అంతచూడ ఉన్నప్పటి నేను ఇప్పుడు ప్రశ్నించాను కొట్టలేదు. కానీ యుద్ధం వచ్చిన తర్వాత ఆచి తూచి మాట్లాడుతుంటాను. నిన్నేమో నువ్వేంద్ర అంట తెలంగాణని కాదించుకుంటావు తప్పదు అది ఫోటోలు ఫోటో వేస్తాడు నా పిల్లలంటే నిన్నేమో తిండి మీరు మీరు మా చెల్లెలు పోయి. అందుకే ఈ మహాసోదరు మరణటి వైపు అంతేచ్ఛ ఉద్యమాలు ఇవ్వడం మనకు ఉద్యమిస్తే చేయమని ఇప్పుడు ఉద్యమించకపోతే కేంద్రాన్ని మెడలొచ్చే మన ప్రధానమైన శత్రు 9 డిసెంబర్ నాడు తెలంగాణ ఇస్తామని ప్రకటించి ఇయ్యని వాటి లెట్ అస్ డిమార్కెట్ లైక్ దట్ వై ఒకే ప్రధానమైన వీళ్ళందరినీ కలుపుకుందాం వీళ్ళందరినీ కలుపుకుందాం రచయితలు కవులు కళాకారులందరూ కలుపుకుందాం మన ఫెయిల్ నుంచి లెసన్ తీసుకుందాం. రచయితలారా ఇలాంటి తీర్మానాలు చేసి రేపు జరగబోయే ఉద్యమంలో 2 ప్రోగ్రాములు చెప్తున్నాను. ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తాంధ్ర ముందరు కౌలం కలిసి ఒకసారి తిరిగి వద్దాం. దయచేసి అక్కడ ఉన్న రచయిత ఉన్నా రేపంటే రేపే పొద్దుగా పోదాము బస్ ఎక్కి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అలాంటి తీర్మానం చేయాలి. రెండవది మనం అందరినీ కలిపిదాము మనం అందరినీ మనం తీసుకురావడం మన పాత్ర ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇది నా ఆత్మవిమర్శ రిపోర్ట్ లాంటిదని మీకు చెప్తున్నాను. ఏమో విమర్శించడం కాదు ప్రశ్నించాను. ఎస్పీని ఐజీని టీఐజీని మంత్రిని ముఖ్యమంత్రిని ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. అందుకే మా 35 మంది కచరణ గ్రూప్తో మొదలైన కౌరు కళాకారులు ఇద్దరినే మిగిలిన 33 మంది ఎవరు మిగిలిపోయారు. ఎందుకు 35తో స్టార్ట్ అయినాము ఇద్దరినే బతుకున్నాము 33 32 మంది ఎందుకు 33 మంది ఎందుకు అమరలేదు. దే యూస్ టు ఫైట్ ద సిస్టమ్ అండ్ దే యూస్ టు పర్సన్ ది కిట్ రాజును రచ్చాడు ప్రశ్నించిన వాడే నే కవి రచయిత నో కాంప్రమైజ్ కాదు. రాజకీయాలు కాంప్రమైజ్ పొలిటికల్ అలయన్సెస్ ఉంటాయి సమస్యలు ఉంటాయి మీకే ఉంది నాకే ఉంది అని చెప్తూ తెలంగాణ సాంస్కృతిక సమైక్య 3 ఏళ్ళ నాయకత్వంలో మరి అనేక మంది పౌరులు మీరు పిలిచాల్సిందే దూరం అని పేరు పేరు పౌరులు నాకు చెప్తూ ఏ శ్రమం కానీ తర్వాత మన పాశం కానీ రమేష్ సార్ మీరు మొట్టమొదట వచ్చిన టాప్ రాశారు దాని తెలియదు మనకి మన మేనిఫెస్టో అదే ఇదే ఇప్పుడు అంతకంటే ముందు లేదా తెలంగాణ రచయితల వేదికది ఒక దానికి ఒక మేనిఫెస్టో కూడా ఉంది ప్రణాళిక. ఇప్పుడు ఆల్ ఇండియా కూడా ఎట్లా ఉండాలి భారతదేశమే కాదు నేను చెప్పినట్టు ఇది ఈ సమస్య ఓన్లీ ప్రాంతీయ సమస్య చూడద్దని దీనిని ఒక విశాల ఐక్యసంగా కలిసి ఒక పాలన మార్చడానికి జరుగుతున్న ఉద్యమం అని దీంట్లో మనం చాలా విశాలంగా ఉండాలి. ఈ రచయితలు మాత్రం పౌరు కళాకారులను చేయగలమని ఒక పర్సనల్గా రాజకీయవేత్తలు కూడా శాస్త్రీయమైన విమర్శ చేయగలమని చెప్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు చెప్తూ ముగిస్తున్నాను.